ఇప్పుడు మనం చెప్పుకోబోయేది సిద్ధరామప్ప కొలను. ఇక్కడ సిద్ధరామప్ప కొలను అసలు ఎలా ఈ పేరు వచ్చింది, ఇది ఎక్కడ ఉంది, ఇక్కడికి వెళ్ళాలంటే ఎలాగ వెళ్ళాలి, వీటి గురించి ఇప్పుడు మనం చెప్పుకుందాం. వెల్కమ్ టు గోవిహారీ ఛానల్. హాయ్, ఇప్పుడు మనం చెప్పుకోబోయేది సిద్ధరామప్ప కొలను గురించి. ఈ సిద్ధరామప్ప కొలను అనేది ఈ పేరు దీనికి ఎలా వచ్చిందంటే, పూర్వకాలంలో సోలాపూర్కి చెందిన సిద్ధరామప్ప అనే భక్తుడు శివునికి పరమ ప్రీతికరమైన భక్తితో ఎంతో భక్తి శ్రద్ధలతో ఆయన అనుగ్రహం కోసం ఎంతో ఎత్తులాడేవాడు. అలా అని అప్పట్లో కర్ణాటక నుంచి నడిచి వచ్చే భక్తులతో ఆ సిద్ధరామప్ప కూడా వారితో పాటు వచ్చేవాడు. అయితే ఆయనకి శివుణ్ణి చూడాలి అనే ఆశ ఎంతో ఉండేదంట మనసులో. అందుకోసమని ఆయన శివుడు ఎక్కడున్నాడని ఈ శ్రీశైలం మొత్తం ఎక్కుతూ తిరిగాడట. కానీ ఆయనకి ఎక్కడా కనిపించలేదట. అప్పుడు ఎవరితో పాటైతే వచ్చాడో వారిని అడుగుతాడట, ఇక్కడ శివయ్య ఎక్కడున్నాడు అని. వారు శివయ్య గుళ్ళోని జ్యోతిర్లింగాన్ని చూపించారట. ఆయన అప్పటికీ సంతృప్తి చెందలేదట, నాకు ఇలా కాదు, నా శివుని చూడాల్సిందే, నాకు ఏమి సంతృప్తి కలగలేదని చెప్పేసి ఆయన వెళ్ళిపోయి మొత్తం ఆ శ్రీశైలం మొత్తం వెతుకుతూ ఉంటాడు. చివరికి ఇలా కాదని చెప్పేసి నేను వెళ్ళి ఈ కొలంలో, ఇప్పుడు మనం చూడబోయేది కిందకి వెళ్తాం కదా, అక్కడ ఎంతో లోయ ఉంటుంది, ఆ లోయలో దూకబోయాడట. అప్పుడు పరమశివుడు ఆయన భక్తికి ప్రత్యక్షమై ఆయన్ని పైకి లాగుతాడట. ఈ కథనాల ప్రకారం ఈ యొక్క విషయాన్ని అందరూ చెప్పుకుంటూ ఉంటారు. అయితే ఇప్పుడు ఈ సిద్ధరామప్ప కొలంలో విశేషం ఏంటంటే, ఇక్కడ టూరిస్ట్ ప్లేస్గా ఎంతో అభివృద్ధి చెందింది ఒకప్పుడు. ఇక్కడికి మనం నడిచెళ్ళడానికి మెట్లు మార్గాలు రెండు మార్గాలు ఉన్నాయి, ఒకటి అటువైపు ఉంది, ఒకటి ఇప్పుడు మనం వెళ్తుంది ఇంకో మార్గం. అయితే ఈ రెండు మార్గాలు మనం ఫస్ట్లో చూసినప్పుడు అక్కడ కలుస్తాయి. అయితే ఇక్కడ నుంచి మనం ఈ సిద్ధరామప్ప కొలం దగ్గరికి ఎందుకు వెళ్ళాలి అంటే, మనకి ఇక్కడ ఏంటంటే ఈ ప్రకృతిని ఆస్వాదించాలి అనుకునే వాళ్ళకి ఈ ప్లేసు చాలా బాగుంటుంది. అయితే కానీ ఇక్కడికి వెళ్ళాలి అనుకునే వాళ్ళు మాత్రం ఒక ఇద్దరు ముగ్గురు కలిసి అయితే వెళ్ళండి. ఎవరైనా ఆడవారితో లేవాళ్ళు ఒక ఇద్దరు ముగ్గురు వెళ్ళండి, ఎందుకంటే ఈ ప్లేస్లో కొద్దిగా ఇబ్బందికరంగా అనిపిస్తుంటుంది. ఇక్కడ సాధువులు వీళ్ళు ఇలాంటి వాళ్ళు ఉంటూ ఉంటుంటారు. ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఇక్కడ గణపతి విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించినట్టుగా ఉంది. చూడండి ఇక్కడ గణేశుని విగ్రహం. ఇక ఇటు మనకి ఈ గణేష్ విగ్రహం తర్వాత ఇక్కడ చక్కగా స్ట్రైట్గా వెళ్ళిపోతే ఒక సాధువు అక్కడ తపస్సు చేస్తూ ఉంటాడట. ఇంకా అటు మనం అటు లేదే బదులు ఇటు కిందకి వెళ్దాం. ఈ మెట్ల మార్గం నుంచి మనం వెళ్తుంటే అయితే ఇక్కడ ఏంటంటే ఈ స్థిరామపకరణకి మనం వెళ్ళేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా వెళ్ళాలి, ఎందుకంటే సైడ్న కట్టిన వాళ్ళు కొన్ని చోట్ల పడిపోయింది. ఇది మనం ఈ కొద్ది రోజు చూడగలిగితేనే మంచిది. ఉండే కొద్ది ఇది పూర్తిగా స్థిరావస్థకు వచ్చే పరిస్థితిలో ఉంది. ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడ బాగా నీరు ఈ కొండలలో ప్రవహించి మొత్తం జారుతూ ఉంటుంది. అందుకని చాలా జాగ్రత్తగా సైడ్ వాళ్ళని పట్టుకొని ఎవరైనా సరే చాలా జాగ్రత్తగా దిగండి. అయితే ఇక్కడ మనం చెప్పుకునేది ఏంటంటే, ఈ యొక్క ఈ సిద్ధరామప్ప కొలని ఒకప్పుడు ఎంతో టూరిస్ట్ ప్లేస్గా ఎందరో భక్తులు కర్ణాటక తమిళనాడు నుంచి వచ్చేవాళ్ళు మాత్రం ఇక్కడికి శివరాత్రి నాడు కార్తీక మాస టైంలో బాగా వచ్చి ఇక్కడ స్నానాలు చేసి వెళ్తూ ఉంటుంటారు. అదేవిధంగా మన ఎవరైనా సరే భక్తులు వచ్చినప్పుడు ఇలాంటి ప్రదేశాలని ఒకసారి వస్తూ వెళ్తుంటే ఇక్కడ ఈ పర్యాటక ప్లేస్గా దీన్ని అభివృద్ధి చేయడానికి కూడా ఉంటుంది. మనం ఈ మార్గాన్ని ఈ చూడకుండా మనం వెళ్ళిపోతూ ఉంటే ఈ పర్యాటక ప్లేస్ అనేది అభివృద్ధి ఎప్పుడైంది మనం ఎక్కడో చూస్తుంటాం. కానీ ఇక్కడికి వచ్చి మీరు ఒకసారి చూడండి ఈ ప్లేస్ అనేది, ఈ ప్రకృతిని ఆస్వాదించడం అనేది మీకు మాటల్లో చెప్పడం కాదు, మీరే చూస్తున్నండి వీడియోలో ఎంతో బాగుంటుంది. అయితే ఇక్కడ మనం ఈ బార్కెళ్ళు ఉన్నాయి కదా, ఒకప్పుడు మొత్తం ఉన్నాయి ఈ బార్కెళ్ళు. ఇక్కడ అది ఈ మనం చూస్తున్నాం చూసారా, ఇది ఇక్కడి నుంచి పడబోయింది ఆ ప్లేసే. ఈ సిద్ధరామప్ప పాదుకలు
ఇక్కడ ఆయన పాదాలంట. ఇక్కడ నుంచి ఆయన ఈ రాయి మీద నుంచి దూకబోయాడంట లోయలోకి. ఇది ఆ లోయ మనకు కనిపిస్తుంది చూసారా అక్కడ, అది పాతాల గంగ. ఇక్కడ నుంచి పడబోతే ఆ పరమశివుడు ప్రత్యక్షమయ్యి ఆయన్ని పైకి లాగాడట. ఆయనకు ప్రతీతిగా ఈ కొలనకి, కొలను అంటే ఏం లేదు మనకి ఇక్కడ ఒక వాటర్ ఫాల్ అయితే వస్తుంటుంది. ఈ వాటర్ఫాల్కి సుబ్రహ్మప్ప కొలను అని పేరు పెట్టారు. అయితే ఇక్కడ మనం చూసుకునేది ఏంటంటే ఈ సుబ్రహ్మప్ప కొలను అనేది చాలా ప్రకృతిని ఆస్వాదించాలి, ప్రకృతి ప్రేమికులు ఎవరైతే ఉంటారో అలాంటి వారు ఇలా ఈ ప్లేస్ని ఒకసారి విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. అయితే ఇక్కడైతే ఇంతకుముందు ఇక్కడ చాలా పెద్ద పెద్ద బార్కేళ్ళు అడ్డం ఉండేవి, ఇప్పుడు ఆ బార్కేళ్ళు లేవు. పెద్ద వరద వచ్చినప్పుడు మేబీ కొట్టకపోయాయనుకుంటా. ఇక్కడ చూడండి ఇది లోయ, సో చాలా జాగ్రత్తగా ఉండండి ఇలాంటి ప్లేస్కి వచ్చినప్పుడు మాత్రం. ఆ రోజు గవరాలది చూడండి, ఇది ఈ లోయ. ఈ వాటర్ అంతా ఈ లోయలో నుంచి వెళ్తూ ఉంటాయి. ఈ వాటర్ వచ్చేస్తే మనకి అక్కడ కనిపిస్తున్న డ్యామ్లోకి, పాతాల గంగలోకి ఈ వాటర్ వెళ్తుంటారు. సో ఈ పాతాల గంగలోకి వెళ్ళిపోయే వాటర్ ఇది. ఇక్కడ నుంచి ఎవరైనా వచ్చినప్పుడు ఈ ప్లేస్కి వచ్చి చూడండి, అది కనిపిస్తుందా ఇది అక్కడ పాతాల గంగ. ఇప్పుడు మనం ఈ యొక్క జలపాతం దగ్గరికి వెళ్దాం, సిద్ధరామప్ప జలపాతం కొలనని, అది ఒకసారి చూద్దాం. అయితే ఇక్కడ ఏంటంటే కొద్దిగా ఇబ్బందికరంగా ఉండేది ఏంటంటే ఈ ఇక్కడ ఎవరు రాకపోవడం వల్ల వచ్చిన వాళ్ళు ఇక్కడ శుభ్రంగా ఉంచకుండా ఎలా పెడితే అలా వేయటం, బట్టలు చినిగిపోయినవి వేయటం వేయటం వల్ల కొద్దిగా ఇబ్బందికరంగానే ఉంటుంది. కానీ ఎప్పుడైతే మనం పర్యాటకులు వెళ్తూ ఉంటారో అప్పుడు ఆ ప్రదేశాలు ఎప్పుడూ శుభ్రంగానే ఉంటాయి. మనం వెళ్లకుండా ఉంటే ఎప్పుడు శుభ్రంగానే ఉండవు కదా. చూడండి ఎంత బాగుంది ఇక్కడ చెట్లు, ఈ వాతావరణాన్ని చాలా చాలా ఆస్వాదించవచ్చు మనం. ఎక్కడికి దూర దూర ప్రాంతాలకు వెళ్ళి అక్కడ వాటర్ ఫాల్స్ని ఆస్వాదించేవాడు. శ్రీశైలానికి వచ్చినప్పుడు ఒకసారి ఒక రెండు రోజులు స్టే చేసి ఇక్కడ ఉన్న వాటినన్నింటినీ ఆస్వాదించవచ్చు. ఇక్కడ దాదాపు ఒక రెండు మూడు గంటలైనా కూర్చోవచ్చు ఫ్రెండ్స్తో, అలా ఎవరైనా వచ్చినా కానీ చూడండి ఎంత బాగుంటుంది. ఇక్కడ స్నానాలు కూడా చేస్తుంటారు. నేను ఇంతకుముందు ఒకసారి వచ్చినప్పుడు కూడా చాలామంది చేస్తున్నారు. ఈ చూడండి ఇంత బాగుంది, వాటర్ కూడా చాలా క్లీన్గా ఉంటాయి. కావాలంటే ఒకసారి చూడండి ఈ శ్రీరామ కొలంలో అక్కడ బాగుంటుంది. ఈ కింద ఇక్కడ ఏంటంటే కొద్దిగా నీట్గా ఉండదు. ఒకసారి ఇదంతా ఈ కొలని మాత్రం ఎవరైనా శ్రీశైలానికి వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఒక్కసారైనా దర్శించుకోండి, సందర్శించండి. సందర్శించి ఇక్కడ ప్రకృతిని ఆస్వాదించండి, మీరే చెప్తారు. ఈ వాటర్ అయితే ఎప్పుడూ వస్తూనే ఉంటాయి, కానీ వర్షాకాలంలో ఇంకా ఎక్కువ వస్తాయి, ఎండాకాలం అప్పుడు కొద్దిగా చాలా తగ్గుతాయి అనుకుంటాం. ఈ వాటర్ అనేవి మాత్రం కంటిన్యూగా వస్తూనే ఉంటాయి. చూడండి ఇక్కడ నుంచి ఇంత ఈ వ్యూ చూడండి ఎలా ఉందో. ఈ పాతాల గంగ వ్యూ అది మనకు కనిపిస్తుంది, అటు కొండ ఇటు కొండ. చూడండి ఇది స్థిరమప్ప కొలను అనేది. అయితే ఈ స్థిరమప్ప కొలకు మాత్రం అందరూ ఎవరైనా సరే శ్రీశైలం వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా విజిట్ చేయండి. ఇది వచ్చేసి మనకి శివాజీ స్తూపం దగ్గరికి, అక్కడికి వెళ్ళేటప్పుడు శివాజీ మందిరం దగ్గరికి వెళ్ళేటప్పుడు మధ్యలో దారి మధ్యలో వస్తుంది. Thank you for watching.